ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై హన్మకొండ జిల్లాలోని బస్ స్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. విలీన బిల్లును వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా నేడు ఉదయం 6 గంటల నుంచి విధులను బహిష్కరించారు. గవర్నర్ కు తాము వ్యతిరేకులం కాదని పెద్ద మనసుతో బిల్లు ఆమోదించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ దానికి సంబంధించిన ఆమోదం గవర్నర్ తెలపాలంటూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సు సర్వీసులను నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికులు బస్ స్టేషన్లో బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా సీఎం కేసీఆర్ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయానికి నిన్న చట్టసభలో ఉన్నటువంటి అసెంబ్లీలో కూడా ఏదైతే ఆ బిల్లును ఆమోదం చేసే విధంగా గవర్నర్కు పంపినట్టుగా తెలుస్తుంది. అయితే దానిలో కొంత జాప్యం జరిగే విధంగా పరిణామాలు కనబడుతుండడంతో ఆర్టీసీకి సంబంధించిన కార్మిక నాయకులు అదేవిధంగా కార్మికులు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి బాట పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇందులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి బస్సులను సర్వీసులను నిలిపివేసే విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు కార్మిక నాయకులు ఉన్నారు, సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ డిమాండ్ ఏంటి? అసలు ప్రధానంగా ఏం జరుగుతుంది అక్కడ? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొన్న 31 జూలై తారీఖు నాడు రాష్ట్ర కేబినెట్లో ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. దాన్ని మేమంతా హర్షించినాం. కార్మిక సంఘాలుగా మా ఎంప్లాయ్స్మెంట్ తరఫున కూడా స్వాగతించినాం. దాన్ని వెంటనే చిత్తశుద్ధిని అమలు చేయమని చెప్పేసి కూడా మేమంతా డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర గవర్నర్ దగ్గరికి బిల్లు ఆమోదం కోసం అని చెప్పేసి రాష్ట్ర గవర్నర్ దగ్గర పంపించారట. అది మాకు తెలియదు. మరి ఆ యొక్క బిల్లులో ఏమేమి పెట్టారో, ఏమేమి పొందపరిచారో అంశాలు కూడా మాకు ఇంతవరకు బహిర్గతం చేయలేదు. మరి ఏది ఏమైనా సరే, మరి ప్రభుత్వము ఈ యొక్క గవర్నర్ గారికి పంపినటువంటి ఆర్టీసీ విలీనం బిల్లును వెంటనే గవర్నర్ గారి పెద్ద మనసుతోని దాన్ని ఆమోదం చేసి అన్ను వెంటనే అసెంబ్లీకి పంపించాల్సిందిగా మేము అడుగుతా ఉన్నాము. మేమంతా గవర్నర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అంతే స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోని ఈ రాష్ట్ర మంత్రులను, న్యాయశాల నిపుణులందరూ తీసుకువెళ్లే గవర్నర్తో మాట్లాడి ఆమె అడిగినటువంటి సందేహాలన్నింటిని కూడా తీర్చివేసి మరి సక్రమైన మార్గంలో ఈ బిల్లుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రభుత్వమే చొరవ తీసుకొని ఈ బిల్లును ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గవర్నర్తో సంబంధం లేని, అంటే గవర్నర్ ఆమోదం లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించి అమలు చేసేటువంటి పిఆర్సీ ఏదైతే ఉందో ఆర్టీసీ కార్మికులకు అందరికి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ రాష్ట్రంలో 950,000 మందికి ఈ ముఖ్యమంత్రి గారు పిఆర్సీ ప్రకటించడం జరిగింది. కేవలం ఆర్టీసీ కార్మికులకు మాత్రమే పగబట్టి మరి పిఆర్సీ ఇవ్వకుండా మరి జాప్యం చేయడం జరిగింది. ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ 2017 పిఆర్సీ 1, 2021 పిఆర్సీ 2 పిఆర్సీలను ఈరోజు మీరు అసెంబ్లీలో పెద్ద మనసుతోని మా ఆర్టీసీ ఆ కార్మికుల ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ప్రకటించి సెప్టెంబర్ 1 నాడు కొత్త జీతాలు ఇచ్చే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా మీరు ప్రకటిస్తారని చెప్పేసి ఈ కళ్ళతో ఈరోజు మేమంతా అన్ని టీవీల ముందు కూర్చొని మేము ఎదురు చూస్తామని చెప్పేసి దయచేసి పెద్ద మనసుతో మీకు సంబంధించినటువంటి 2013లో మీరు ఇచ్చినటువంటి పే స్కేల్లో 50% బాన్స్ డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు, వాటిని వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా 2019 నుంచి ఇప్పటివరకు డిఏఎల్స్ ఇవ్వలేదు, మిగిలిన 2 డిఏలు కూడా ఇవ్వాలి. ఇవన్నిటినీ మీ చేతిలో ఉన్నటువంటి మీ యొక్క ఆదేశానుసారం జరిగేటువంటి ఈ అంశాలన్నింటినీ వెంటనే మీరు తక్షణం అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ అనివార్య కారణాల వలన రాష్ట్ర గవర్నర్ గారు ఈ బిల్లును మరి పరిశీలించి పంపడానికి ఆలస్యం అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి 2వ అసెంబ్లీ కాకుండా ఆ బిల్లు వచ్చి పాస్ అయినంత వరకు అసెంబ్లీ సమావేశాలు కూడా పొడిగించి కార్మికులపై ఉన్నటువంటి ప్రేమను మీరు చూపెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క రాజకీయాలకు అతీతంగా మరి ఏదైతే ఈ యొక్క అంశాన్ని రాజకీయం చేయకుండా రాష్ట్ర గవర్నర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మరి ఎలాగైతే మరి ఏమి ఉన్నాయో మాకు తెలియదు, కానీ ఆర్టీసీ కార్మికులను రాజకీయ పరంగా వాడుకున్నటువంటి విధానం మాత్రం సరైనది కాదు. ఆ రొంపిలో మమ్మల్ని దింపొద్దు అని చెప్పేసి మాకు న్యాయమైనటువంటి మా యొక్క హక్కుల సాధన కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో కృషి చేసి మాకు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు తక్షణమే మాకు రావాల్సిన ఆర్థిక అంశాలను వెంటనే ప్రకటించి తమ చిత్తశుద్ధిని ఇప్పుడు చూపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈదురు వెంకన్న, ఎంప్లాయ్స్మెంట్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ. ఈ విధంగా చెప్తున్నారు, చెప్పచ్చు. ఇప్పుడు చూడొచ్చు, ఇది రాజకీయ అంశంలో మీ బిల్లును ప్రవేశపెట్టే అంశంలో రాజకీయం చోటు చేసుకుంది అనేది ఊహాగానాలు కనబడుతున్నాయి. దాని మీద ఇలా చూడొచ్చు, మాకు రాజకీయాలు అవసరం లేదు. గవర్నర్ గారు పెద్ద మనసుతోని గరీబీ ఆటవ నినాదంతో ఆ ఉద్దేశంలో భాగంగా మేము కార్మికులం కూడా అందరం గరీబులమే.
మా శ్రేయస్ కొరకు మా కర నెరవేరింది అనుకున్న తరుణంలో ఈ తాత్సారం చేయడం బిల్లును ఆపడం మాత్రం మాకు అన్యాయం జరిగినట్లుగా భావిస్తున్నాం. కేసీఆర్ పెద్ద మనసుతోని విలీనం అనే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి మేడం గారు ఆమోదం తెలిపి మమ్మల్ని అందరినీ కాపాడాలని పెద్ద మనసు చేసుకొని మేడం గారు ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా పెద్ద మనసుతోని అవన్నీ లీగల్ అడ్వైస్ తీసుకొని చక్కదిద్ది మాకు మా కుటుంబాలన్నీ వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే కేసీఆర్ గారు కూడా పెద్ద మనసుతోని ఆ బిల్లు ఏమైనా పెండింగ్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు టీఆర్సీ ఇవ్వాలని కేసీఆర్ గారిని వేడుకుంటున్నాం. ఏది ఏమైనా కూడా ఈ బిల్లును ఆపడం మాత్రం గవర్నర్ గారికి న్యాయం కాదు. మా అందరినీ దృష్టిలో పెట్టుకొని, కార్మిక కుటుంబాలన్నీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా గరీబులమే. కేంద్ర ప్రభుత్వం నినాదం గరీబ్ ఆటో నినాదం అమలు చేస్తూ మమ్మల్ని కూడా ఆదుకోవాలని వేడుకుంటున్నాం. న్యాయపరంగా మీకు రావాల్సినటువంటి టీఆర్సీ విషయంలో ఎక్కడ జాప్యం జరుగుతుంది అనేది మీకు భావన కనిపిస్తుంది? టీఆర్సీ విషయంలో కేసీఆర్ గారు కొద్ది రోజులు ఆపడం జరిగింది. మునుగోడు ఎన్నికల ముందు కూడా ఇస్తా అని హామీ ఇచ్చారు. దాని తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. ఆ విషయంలో మేము ఎంటర్ కావాలనుకుంటున్నాం. పెద్ద మనసుతోని పెద్ద నిర్ణయం తీసుకున్నారు విలీనం, దానికి కట్టుబడి ఏం అవకాశాలు ఉన్నా మాకు టీఆర్సీ విలీనం కానియడలా టీఆర్సీ ఇవ్వాలని వేడుకుంటున్నాం కార్మికులందరితో. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేసే విషయంలో అక్కడ ప్రభుత్వ పరంగా అయితే సలహాలు తీసుకున్నారు, బిల్లు కూడా ఆమోదం పెంచుకుంటుంది. గవర్నర్ దగ్గరికి వెళ్ళే సమయంలో న్యాయ నిపుణులతో సలహాలు తీసుకునే సమయంలో కొంత సమయం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. దాని మీద ఈరోజు ధర్నా చేయడం అంటే ఏంది, ఏ విధంగా అనుకోవచ్చు? మేము అయిపోద్దని అనుకునే లోపల ఇది తాత్సారం జరగడంలో కార్మికులు తట్టుకోలేక మా ఆనందాలు ఇంత తొందర ఆవిరైతే అని మేము అనుకోలేదు. అయిపోద్దని అనుకున్న తరుణంలో పెండింగ్లో పడడం వల్ల మేము రోడ్ ఎక్కడం జరిగింది. మాకు ఎలాంటి గవర్నర్ గారి మీద వ్యతిరేకత లేదు, కానీ మేమంతా మా కళ నెరవేరింది అనుకున్న తరుణంలో పెండింగ్లో పెట్టడం, ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి, ఈ అసెంబ్లీ లాస్ట్ సెక్షన్, ఇది అయిపోతే మాకు మా కళ నెరవేరదు అనే ఉద్దేశంతో రోడెక్కినాం మేము. మాకు ఎలాంటి కోపం లేదు గవర్నర్ గారి మీద. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఆమోదించాలని కోరుకుంటున్నాం. విధంగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాం. కాబట్టి తత్వరమే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి, అది చేసే దిశగా ముందుకు సాగాలి, అందుకే వేడుకుంటున్నామని చెప్పేసి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి వరంగల్ హన్మకొండ జిల్లాలో చోటు చేస్తుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సంపత్తు 19